కథానాయకుడిగా వెండితెరపై గుర్తింపు, నిర్మాతగా ప్రయోగాలకు పెద్దపీట. ఈ మూడు వాక్యాలు చాలవా కళ్యాణ్ రామ్ గురించి చెప్పడానికి. టాలీవుడ్ కథానాయకులకు భిన్నంగా తనకంటూ ప్రత్యేక పందా ఏర్పరచుకుని కుటుంబ కథాంశాలతో ప్రయోగాలకు తెరతీస్తున్నాడు. నేడు ఈ కథానాయకుడి పుట్టినరోజు. మా అన్నయ్యతో చెప్తానన్నాను, మీ అన్నయ్య లాడా గాడా సెంట్రల్ లో బోడ్డా ఏం పిక్తాడు అని నానా బూతులు తిట్టాడు. చారన మురికి బారన గరం మసాలా ఎవడన్నా పెడతాడ్రా? తెలుగు నాదురా, చెయ్యిట్లా లేవటాలే. ఇట్లా మడతేసి తింపి వెనక కుంచి కడుపులో కొట్టిస్తేలే సలాడ్ అమ్మ పొలతో బోడి పడే గక్కాలి సలాడ్. అర్థమైందా? అర్థమైంది. బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా చిత్రసీమలో ప్రవేశించిన కళ్యాణ్ రామ్ బాబాయి బాలకృష్ణతో నటించాడు. నటనలో తానేం తక్కువ కాదని నిరూపించాడు. ఇతర నటీనటులతో పోటీ పడి నటించే శభాషిని పెంచుకున్నాడు. నేను ఒట్టి మీద ఉప్పు సేప తీస్తుంటే నా ఒంటి మీద చేయేశాడు. మా మీద కూడా ఎప్పుడు చేయిస్తుంటాడుగా? మీ మీద చెయ్యడం వేరు, నా మీద చెయ్యడం వేరు. పెళ్లి కాని ఆడపిల్ల మీద మగాడు చెయ్యతే ఆ పిల్ల మీద ఇంకెవరు చెయ్యకూడదు. చెయ్యేసిన మగాడి చేతి మీదే దాని బతికి వెళ్ళిపోవాలని గిద్దెల మా వ్రత పురాణాలు రాసిందని లుగాలు పచ్చమో సార్ చెప్పింది. అయ్యయ్యో పాపం, ఎందుకు నన్ను అలా చేసావు? ఎలా ఎలా అడిగాను? దంచేసావు నాన్నా. మీరు చెప్పండి. జాగ్రత్త. అది తొలిచూపులోనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన కళ్యాణ్ రామ్ అభిమన్యు సినిమాలో లక్ష్యాన్ని ఛేదించే యువకుడిగా అద్భుత నటన కనబరిచాడు. ఈ రెండు ప్రాజెక్టుల్లో విభిన్న పాత్రలు పోషించిన ఈ యువ కథానాయకుడు నందమూరి అభిమానుల్ని ఆకట్టుకోగలిగాడు. హీరోగా కొనసాగుతూనే అతనొక్కడే చిత్రంతో నిర్మాతగా సైతం కళ్యాణ్ రామ్ అవతారమెత్తాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించి భారీ హిట్ అందుకోవడమే కాదు, సురేందర్ రెడ్డి వంటి ప్రతిభావంతుడైన దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేశాడు. నాన్న పక్కింటాంటితో లవ్ లో పడ్డాడు. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేవచ్చు కదా. అదేరా, ఎలా డీల్ చేయాలా నేను కూడా ఆలోచిస్తున్నాను. దీంతో డీల్ చేసేదే ఉంది, వెళ్ళి వాళ్ళ ఆయనతో మాట్లాడితే సరిపోలా. నువ్వు అదే మాట మీద నిలబడు, నీ పెళ్లి నేను జరిపిస్తాను. వెరీ గుడ్ అంకుల్. అంకుల్ ఎందుకు రా? నీ పెళ్లి విషయం మాట్లాడదామని. బోలు బెటా క్యా కామ్ హై? పెళ్లి షాదీ షాదీ షాదీ. కిస్కి షాదీ? మేరే బాప్ కి ఆంటీ సే షాదీ షాదీ షాదీ. అసాధ్యుడు చిత్రం కళ్యాణ్ రామ్ లోని నటనా పటిమను బయట పెట్టగా హరే రామ్, జై భవ చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వకపోయినా హీరోగా ఈ కథానాయకుడికి మంచి పేరునే ఆర్జించి పెట్టాయి. టాలీవుడ్ అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ని లక్ష్మీ కళ్యాణం ద్వారా పరిచయం చేసింది కళ్యాణ్ రామే. ఈ కథానాయకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న కళ్యాణ్ రామ్ కత్తి ప్రయోగాల దాహాన్ని తీర్చిందే తప్ప ఆర్థికంగా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కాస్తంత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మరో ప్రయోగానికి తెరతీశాడు. సొంత నిర్మాణ సంస్థపై ఓ 3D ప్రాజెక్ట్ ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఏంటే వాన్ చూసావా? నీకు ఇష్టమేనా? ఏందబ్బా ఆ ప్రశ్న? ఇష్టం లేకపోతే తల్లు పూలన్న పెట్టించుకుంటదా ఏంది? పెద్ద బంగ్లా, కార్లు, ఇంటి నిండా నౌకర్లున్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది. ఇప్పుడు దొరికింది కాదంటుందా? రా వెళ్దాం. అది ఇంకొకసారి ఆలోచించవే, వాడికి మీసాలు లేవు, అలాంటి నచ్చదు కదా. మీసాలు ఏముందిరా, 15 రోజుల్లో వచ్చేస్తాయి కదా. నువ్వు పదమ్మా, జరుగు జరుగు. నీ పెళ్ళికైతే ఓకే గాని చెల్లి పెళ్ళికైతే వంక పెడతా. జయాపజయాల్ని బేరీజు వేసుకోకుండా ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ కెరియర్ లో దూసుకుపోతున్న ఈ నందమూరి అందగాడు భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కోరుకుంటూ ప్రయోగాల కళ్యాణ్ కు ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
సారా నాటుకో।